कांग्रेस के महाकुटुंब के चलते शहर हैदराबाद के अंबरपेट हलके से टीजेएस के उम्मीदवार को टिकट दिए जाने की खबरों के दरमियान अंबरपेट कांग्रेस के कायदीन ने भरतनगर कम्युनिटी हॉल में प्रेस कॉन्फ्रेंस आयोजित करते हुए नाराजगी का इजहार किया। इस मौके पर मुकामी कांग्रेस कायदीन ने उन्हीं में से किसी एक को टिकट देने का कांग्रेस आला कमान से मुतालबा किया, वरना इज्तिमाई तौर पर इस्तीफा देने की धमकी भी दी। కాంగ్రెస్ పార్టీకి అంబర్పేటలో అన్యాయం, 37 నుంచి అన్యాయం, ఎమ్మెల్యే గారు కూడా అనేది ఎంత ఘోరమైన విషయం. ఒకసారి టీడీపీ అవుతారు, ఆ తర్వాత నుంచి బీజేపీ మొదలుపెట్టిందండి. 3 సార్లు నుంచి కిషన్ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేస్తాడు, ఇబ్రాహీంపట్నం నుంచి ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేసిండు, ఆయన గెలిచిండు, ఆయన గెలిపించడానికి అందరూ సహకరిస్తారు, ఇదేం పద్ధతి? నేను చెప్పడం బలమైన నాయకులు అంబర్పేటలోనే ఉన్నారని చెప్తున్నాను. నేను అంబర్పేటలో బలమైన నాయకులు ఇక్కడ ఇంకా వేరే ప్లేస్లో చూడరు మీరు ఇంత బలమైన నాయకత్వాన్ని. స్ట్రాంగ్ కార్యకర్తలు, స్ట్రాంగ్ బెల్ట్ సీనియర్స్ హనుమంతరావు పోటీ చేసిన రోజు ఆ రోజు ఒక గాలి, ఆ రోజు ఒక వేవ్. ఆ రోజు ఆయన డమ్మి క్యాండిడేట్ కాదు, ఆ రోజు ఒక వేవ్ నడిచింది, మోడీ వేవ్ నడిచింది, ఒకటి టీఆర్ఎస్ వేవ్ ఒకటి నడిచింది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తల బయట చర్చ ఏమని జరుగుతుందంటే, మామూలుగా హనుమంతరావు గారు టీజేఎస్ కి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు, అంబర్పేట బలమైన నాయకుడు అదే మేము కూడా చెప్పేది ఆధిపత్యం పోతున్నారు, చర్చ వచ్చింది. అయితే ఎవరు చేస్తున్నారనే విషయం మాకు అనవసరం. విషయం ఎవరు చేసినా కూడా తప్పే, ఎవరు చేస్తున్నా కూడా పార్టీకి ద్రోహం చేసినట్టు. పార్టీకి ద్రోహం చేస్తే ఇంటి ఉన్న ఇంటికి ద్రోహం చేసుకుంటారా? ఎవడైనా ఉన్న ఇంటి దూలాలు బీకేసుకుంటారా? ఆ పని చేస్తే తప్పవుతుంది, ఇల్లు కూలిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అది. అంబర్పేటలో ఈరోజు అంబర్పేటలో ఇంత స్ట్రాంగ్ బెల్ట్ ఉన్న అంబర్పేటలో వేరే టీజేఎస్కి పొత్తులో ఇచ్చేసినామని చెప్తే ఇక ఉండే అవకాశం ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 37 ఏళ్ళందని చెప్తున్నా, అయినా మేము మిగిలి ఉన్నాం ఇంకా పనిచేయడానికి. ఎంతోమంది ఇంకా మిగిలి ఉన్నారు. ఎందుకు? ఈ లోకల్గా ఉన్న మాకు కాంగ్రెస్ ఉన్న ప్రేమ అభిమానాలు ఇవి తప్ప. ఎన్నోసార్లు ఏం జరిగినా కూడా, ఇన్ని ద్రోహాలు జరిగినా కూడా, ఎన్నిసార్లు మమ్మల్ని నాయకత్వం మోసం చేసినా కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాం కాంగ్రెస్తో పాటు. You are watching DK5, Telangana's first multilingual news channel.